ఇంటికి కొత్త అల్లుడు లేదా కాబోయే అల్లుడు వచ్చాడు అంటే ఆ మర్యాద వేరే లెవెల్లో ఉంటుంది. ఇక గోదావరి జిల్లాలో అయితే అది మరింత ప్రత్యేకం. ఎందుకంటే గోదావరికి ఎటకారము ఎక్కువే, మమకారము ఎక్కువే, మర్యాదలు మరీ ఎక్కువ. ముఖ్యంగా భోజన ప్రియులకు కడుపు నింపేస్తారు. వెరైటీ వెరైటీ వంటకాలతో నోరు ఊరేలా చేస్తారు. జనం తమ గురించి గొప్పగా అందరూ చెప్పుకునేలా రికార్డు స్థాయిలో పిండి వంటలను కూడా రెడీ చేసేస్తారు. ఆ తరహాలోనే ఇప్పుడు మన ఏలూరులో కూడా తగ్గేదేలే అంటున్నారు ఈ మామగారు. వాళ్ళు వాళ్ళ అల్లుడికి ఇచ్చిన మర్యాద చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే. కేవలం మాటల ద్వారా స్వాగతం పలకడమే కాదు, 379 రకాల పిండి వంటలను చేసి కొత్త దంపతులకు ఆహ్వానం పలికారు. ఈ వేడుక చాలా సందడిగా సాగింది. ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమారావు గారు అనకాపల్లికి చెందిన కొత్త అల్లుడు మురళీధర్కు 379 రకాల వంటకాలతో ఆహ్వానం పలికి అల్లుడు గారిని ఆశ్చర్యపరిచారు. కొత్త అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారుల తర్వాతే ఎవరైనా అని మరొక్కసారి నిరూపించారు మన భీమారావు గారు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయే. రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయే. రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయే. ज्योति
శుభాకాంక్షలు అండి. మన ఏలూరు జిల్లా కొత్తగా అయిన తర్వాత కొత్త పండుగ మన అనకాపల్లి అల్లుడి గారికి విందు ఏర్పాటు చేశాం. 379 రూపాయల రకాలతో ఒక 20 రోజుల నుంచి కష్టపడ్డాం, అన్ని గ్రాండ్ గా సక్సెస్ చేసామని అనుకుంటున్నాం. అంత ఏదో గిన్నీస్ రికార్డు గురించి కాకుండా అల్లుడి గారి సంతోషం కోసం చేశాం. మా మిసెస్ గారికి కూడా ఆరోగ్యం బాగోపోయినా చాలా చక్కగా అన్ని కోఆపరేట్ చేశారు, అంతా కూడా చాలా బాగా అయిందని. ఎందుకు కారణం అంటే వాళ్ళు అక్కడ నుంచి మనకి మన జిల్లా వాళ్ళు అంటే గోదావరి జిల్లా వాళ్ళ రుచులు అభిరుచులు అంటే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఇటువైపు ఉన్న మర్యాదలు కానీ ఇటువైపు పిండి వంటలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఆదర వనరులు బాగుంటాయని కోరుకున్నారు. సరే అప్పుడు దానికి తగ్గట్టుగానే మేము చేసామనుకుంటున్నాం. వాళ్ళు గోదావరి తూర్పుగోదావరి జిల్లా అనకాపల్లి నుంచి వచ్చారు అల్లుడి గారు, వాళ్ళకి తగ్గట్టుగానే మన ఏలూరు జిల్లాకి తగ్గట్టుగానే మనం చేసామనుకుంటున్నాం. నా పేరు మురళి అండి, నేను అనకాపల్లి నుంచి వచ్చాను. మా రీసెంట్లీ నాకు లాస్ట్ ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. అంటే అక్కడ మా సైడ్ అంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తాలూకా రుచుల గురించి ప్లస్ సాంప్రదాయాల గురించి జస్ట్ వింటూ ఉంటాము. ఫస్ట్ టైం నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు మా మావయ్య గారు భీమారావు గారికి, మా అత్తగారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అంటే ఇన్ని వెరైటీలు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. పాపం 10 రోజుల నుంచి కష్టపడి ప్రతిదీ కూడా లిస్ట్ రాసుకొని చేసుకుంటున్నారు. అంటే ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్లస్ ఇంత మంచి అత్తమామలు ప్లస్ బామ్మలు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే గోదావరి అంటే సాంప్రదాయంతో పాటు మర్యాదలని పేరుని అయితే వీళ్ళు నిలబెట్టారు. అంటే ఇప్పుడే కాదు, మా సైడ్ ఎవరికైనా కూడా నేను గోదావరి అల్లుడే అవ్వండి అని కోరుకుంటాను. మోస్ట్లీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగే ఆనందంగా సంక్రాంతి ఇలాగే జరుపుకోవాలి అని. అంటే వచ్చిన కొత్తళ్ళు అందరూ చాలా మంది ఉంటారు ఈ గోదావరిలో, అందరికి కూడా ఇలాంటి విధమైన విందు పసందైన విందు దొరకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇవాళ అంటే ట్రై చేస్తారండి మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి, బట్ ప్రతిదీ టేస్ట్ చేస్తాను. వాళ్ళు కష్టపడి చేసిన దానికి నేను 100% న్యాయం చేస్తాను. ఇవాళ సంక్రాంతి తరపున మా బావగారికి ఇక్కడ అంతా విందు ఏర్పాటు చేసాం. ఆయన మొత్తం ప్రతిదీ తిని వాటి యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే మేము చూసి దాని ఏదైతే బాగాలేదన్నారో ఇంకా ఎక్కువ చేసి మొత్తం అన్ని తినిపించి పంపిద్దామని చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఒక 2-3 డేస్ నుంచి అయితే అసలు నిద్ర కూడా లేదు. ఇలాంటి అక్క అందరికీ ఉండాలి. అందరు కుర్రోళ్ళు ఇలా కష్టపడి బావలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్న ప్రతి ఒక్కడికి అలాంటి బామ్మర్ది దొరకాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.